ఎత్తున వస్తాయి. కాళేశ్వరం నీళ్లు పోను, అదనంగా దేవాదుల ప్రాజెక్టు 100 టీఎంసీలు డెడికేటెడ్గా వరంగల్కే ఉంటుంది. ఆడ కూడా మనం 100 టీఎంసీలు తీసుకోవద్దని ఉత్తరం రాసినాడు చంద్రబాబు నాయుడు పుణ్యాత్ముడు. తెలంగాణకు ప్రాజెక్టులు వద్దట, ఇదిగే పోయిన తర్వాత కూడా ఇంకా మనంబడే పడతాడు. ఈ విధంగా జరుగుతాడు. రైతాంగం ఖచ్చితంగా ధనవంతులు కావాలి. ఒక 4-5 ఏళ్లలో 1 కోటి ఎకరాలు పచ్చబడ్డ తర్వాత ఫ్రీ కరెంటు పెట్టుబడి ఇచ్చుకుంటే, ఎందుకంటే తెలంగాణ రైతాంగం అంతా అప్పులలో ఉన్నారు, ఆ విషయం తెలుసు నాకు. నేను కాపోనే కాబట్టి నాకు తెలుసు, వ్యవసాయం ఎట్లా నడుస్తుందో నాకు తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు. అందుకోసమే పట్టాదారు పాస్బుక్లు ఏ విధంగా ఇప్పించినా మీకు తెలుసు. మీ ఇళ్లలోకి వచ్చి ఎప్పుడు కూడా చరిత్రలో ఇయ్యలే, పాస్బుక్లు ఇళ్లలోకి వచ్చి ఇచ్చినారు. రైతుల చెక్కులు కూడా మీ గ్రామానికి వచ్చి మీ చేతిలో పెట్టినారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ ఉంది కాబట్టి చెక్కులు పంచలేక మీ బ్యాంక్ ఖాతాలలో డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడో అమెరికాలో ఢిల్లీలో జరిగేది కాదు, మన దగ్గర మన నరసంపేటలో మన ఊర్లో మన నల్లబెల్లిలో మన ఇక్కడ మన అక్కడ అన్ని మండలాలు అన్ని గ్రామాలు జరిగే విషయాలు నేను చెప్తా ఉంది. అందుకనే మొదలు చెప్పిన ఉపన్యాసం మొదలు పెట్టిన మీరు దయచేసి ఇవన్నీ ఆలోచన చేయాలి. గతంలో జరిగినాయి అనుకున్నామా, ఇనుకున్నామా, జరుగుతాయని అనుకున్నామా? కానీ జరుగుతుంది. మానవీయ కోణంలో మనిషి కేంద్ర బిందువుగా ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా పనిచేసే ప్రభుత్వాలు ఉంటే ఇవన్నీ సాధ్యపడతాయి. ఇలా అదే పని టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తూ ఉంది, మీ ముందు నిలబడి ఉంది, మీకు తెలుసు. నేను ఎందుకో స్టోరీలు చెప్తలేను, నేను మీకు అర్థం కాని సంస్కృతం చెప్తలేను. మీ ఊళ్ళలో మీ ఇంట్లో మీ కళ్ళ ముందు జరిగేటువంటి పని చెప్తా ఉన్నాను, నేను జరుగుతున్న పని చెప్తా ఉన్నాను. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా మంచి జరగాలి, ఇంకా బాగా డెవలప్మెంట్ కావాలి. సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలే. కాంగ్రెస్ నాయకుడు అక్కడక్కడ పోయి, నేను ఆదిలాబాద్ పోతే అక్కడ చెప్తున్నాను, వేద కాంగ్రెస్ నాయకుడు కానీ పోయి చెప్పిండట మీ పోడు భూములన్నీ పరిష్కారం చేస్తాం. పోడు భూముల పరిష్కారం చేయడానికి 58 ఏళ్ళు దారలేదా ఈ భక్తులకు? 58 ఏళ్ళు వీలే కదనండి, 7 ఇద్దరు 58 ఏళ్ళు దారలేదా ఇప్పుడు కొత్తగా పోయి చేస్తారట. నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, భూమి వివాదాల పరిష్కారంలో ఇరుక్కున్నటువంటి పార్ట్ బి భూములు కానీ, లేదు పోడు భూములు కానీ, లేదు అక్కడ ఉండబడే గిరిజనేతరుల భూములు కానీ గిరిజనుల భూములు కానీ, అన్నిటికి కూడా ఈ ఎన్నికలు వచ్చిన తర్వాత 6 నెలలు ఒక పరిష్కారం తెచ్చి వాళ్ళందరికీ కూడా రైతు బంధు చెక్కులు అందే విధంగా, రైతు బీమా వర్తించే విధంగా నేను పనిచేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. దాని గురించి మీరు రంది పడకండి. నేను ఒకటి ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నా. తెలంగాణ తెచ్చుకున్నాం ఒక పూల పొదరులు లాగా, పేదల సంక్షేమం, చేనేత కార్మికులు చచ్చిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంత వాళ్ళకి ఇలా ఉపశమనం వచ్చింది. 50% సబ్సిడీ మీద నూలు ఇస్తూ ఉన్నాం, 50% సబ్సిడీ మీద రసాయనాలు ఇస్తూ ఉన్నాం, వాళ్ళు నేసిన బట్టలన్నీ ప్రభుత్వమే కొంటా ఉన్నది. ఇట్లా అనేక రకాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకో సెక్షన్ కూడా ఉంది మనకు, దళిత సోదరులు, గిరిజన సోదరులు, వాళ్ళ కోసం డెఫినెట్గా ప్రత్యేకమైన కార్యక్రమాలు కావాలి. వాళ్ళు అభివృద్ధి చెందినంత వరకు మనకు కూడా సంతృప్తి లేదు. కొన్ని చేసుకుంటున్నాం కానీ సరిపోదు, స్పెషల్ గ్రోత్ ఇంజిన్ కావాలి. దళిత గిరిజనుల అభివృద్ధి గురించి కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపకల్పన చేయమని మన డిప్యూటీ సీఎం గారు సీనియర్ నాయకులు కాబట్టి వారికి ఆ బాధ్యత నేను అప్పగించినాను. డెఫినెట్గా నెక్స్ట్ టర్మ్లో వాళ్ళ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఆ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తా అని చెప్పి నేను సిన్సియర్గా మనవి చేస్తూ ఉన్నా. ఇదంతా ఎందుకంటే నేను తెలంగాణ సాధించిన, ఎట్లా సాధించినో మీకు తెలుసు, ఎన్నేళ్ళు పోరాడినామో మీకు తెలుసు. సుదర్శన్ రెడ్డి 2001 నుంచి ఎన్నోసార్లు వచ్చిన నేను ఈ నర్సంపేట ప్రాంతానికి, అనేక గ్రామాలు తిరిగినాం, చైతన్యం చేసినాం, ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకొని పోయినాం, మంచి కార్యక్రమాల రూపకల్పన చేసినాం. దాన్ని కూడా విమర్శిస్తున్నారు సన్నాసు. గతంలో ఇల్లు కడితే ఎట్లా దొబ్బుతున్నారో మీకు తెలుసు, ఎంత అవినీతి జరిగిందో కూడా మీకు తెలుసు. ఒకటి కట్టి 10 కట్టినట్టు బిల్లు ఎత్తుకున్నారు, ఎవడెవడు దిగమింగిండో కూడా మీకు తెలుసు, పెద్ద కుంభకోణం చేసినారు. ఈరోజు మీరందరూ గమనించాలి ఒక క్వాలిటేటివ్ చేంజ్. డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతా ఉన్నాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే దాని వెనుక ఒక ఫిలాసఫీ ఉంది. ఒకటే రూమ్ ఉంటే ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి? ఓ చుట్టపొడ ఎక్కడ వండుకోవాలి? ఏ విధంగా ఇబ్బంది అవుతుంది? దాన్ని గమనించి కొంచెం మెల్లగ కట్టినా సరే, ఒక 2 ఏళ్ళు ఏడాది వెనుక ముందు అయినా సరే, ఒకసారి ఇల్లు మంజూరు చేసినామంటే 2 తరాలకు ఆ పేద కుటుంబానికి బాధ పోవాలి. వాళ్ళు మంచిగా ఉండాలి, ఇంట్లో ఆడవాళ్ళు అందరూ కూడా ఆత్మగౌరవంతో ఉండాలి. అది దాని వెనుక ఉన్న ఫిలాసఫీ.
ఇలా కాంగ్రెస్ మాది ఏమా కేసీఆర్ డబల్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్ ఏమా ఏమా అంటే బిస్కోట్లా అబద్ధాలు చెప్తా మాటలా. 2,60,000 కడతామన్నాం, కడుతున్నాం. తెల్లాడలకి మాయా వచ్చిందంటే మీ మాటలు లెక్కన, మీ 40 ఏళ్ళ పరిపాలన లెక్కన మీ మాట చెప్పాం, ఉన్నదినోటి చెప్తాం ప్రజలు. ఇది నిజమనుకుంటేనే ప్రజలు సపోర్ట్ చేస్తారు. మీ లెక్క అన్ని అబద్ధాలు, కాంచిపోయిన ముచ్చట్లు, కాకరకాయ ముచ్చట్లు చెప్పాం మేము, సత్యనా సరే చెప్పాం. అట్లాంటి అవసరమే లేదు. ఎందుకు మోసం చేయాలి ప్రజలను? కాని పని ఎందుకు చెప్పాలి? అయ్యే పని చెప్పాలి, బాజాబ్తా చెయ్యాలి. డబుల్ బెడ్రూమ్ ఏమాయి ఏమాయి అంటే లేదా కనబడతలేదా? మీ లెక్క దొంగతనాలు చెప్తలేము మేము. హైదరాబాద్లో పంచుకొని తింటలేము. ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడో ఈయననే మింగిండు. ఈయన అయామల్ని జరిగింది 5,000 కోట్ల రూపాయల కుంభకోణం కట్టలే. మంతే నేను ఒక నియోజకవర్గం ఉంటుంది, 140% ఇండ్లు కట్టిందండి. ఇండ్లు అవసరం ఉన్న 100 మంది ఉంటే 140 మందికి కట్టింది. మరి ఎటువంటి ఇండ్లన్నీ ఏమాయి బయట పడ్డది ఎంక్వైరీలు. ఇప్పుడు ఏం చేద్దరు దెబ్బ? నేను దొరకవాటి మొత్తం కక్కిట్టుడిని, కానీ బంధనానికి కేసీఆర్ చూసినా మా మీద పగబట్టింది, మా ఎంబడబడ్డాడని మాట్లాడదు. పోయిన టర్మ్ అందుకే నేను ఇబ్బంది తెరుగు పోలే. రాష్ట్రం పనిచేసిన, కరెంటు పనిచేసిన, ప్రాజెక్టుల పనిచేసిన, మంచినీళ్ళ పనిచేసిన, బహిరంగ చేసినాం, కాకతీయ చేసినాం, ఆ పనుల మీద ఉన్నాం. ఇప్పుడు మాత్రం కక్కిచ్చి తీర్థం గ్యారంటీగా. ఎవడెవడు ఏమేమి మింగిండో, ఏమైనా చరిత్ర అయిందో వదిలిపెట్టాం. మొన్నటిదాకా చెప్తున్నా విక్టిమైజ్ చేసిన అందులో, కానీ ఇప్పుడు చూపిస్తాం తమాష. డబల్ బెడ్రూమ్ ఇండ్లల్లో గొప్ప విషయం ఏంటంటే, అంతకుముందు ఎమ్మెల్యేలు మంజూరు చేశారు, ఇప్పుడు లేదు. ఎమ్మెల్యే గ్రామాన్ని సెలెక్ట్ చేస్తాడు, మండలాన్ని సెలెక్ట్ చేస్తాడు, ఏ మండలంలో పెట్టాలి. కానీ లబ్ధిదారులను మాత్రం జిల్లా కలెక్టర్ సెలెక్ట్ చేస్తారు. నేను చెప్పిన మా ఎమ్మెల్యేలకు దయచేసి ఆ గబ్బులో మనం పోవద్దు, కొంత ఇబ్బంది జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, వద్దని చెప్తే మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని వాళ్ళకి సాల్యూట్ చేస్తూ ఉన్నా. వాళ్ళు ఒక్కరు కూడా దాన్ని ఇంటర్ఫియర్ కాదు. నేను ముఖ్యమంత్రిగా ఉంటే గజ్వేల్ నియోజకవర్గంలో కూడా అదే కానూన్, కానూన్ వేరే లేదు. ఎల్లేకొచ్చినా మళ్ళేకొచ్చినా పేదవాడు, మనం పేదవాళ్ళకి కట్టాలనుకుంటున్నాం. ఎవరికి వస్తాం మనకెందుకు? మన పేద ప్రజలకు రావాలి. మనం పట్టించుకోవద్దంటే పట్టించుకుంటలేము. మీలాగా అవినీతి లేదు. వీళ్ళు చేసినాడు ఏం చేసినండి? మీకు గుర్తా సంగతి, మీ నిర్ణయాలు మర్చిపోయినారు కానీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఒక్క ఇల్లు కూడా ఫ్రీగా కట్టినరా, ప్రతిదానికి ఇంత లోన్ పెట్టారు. ఇక ఆ లోన్ వసూలుకు వాడు రాను, వీళ్ళు వారిపోడు, వాడు దర్వాజాలు వీక్కపోడు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మేము బతిలాడి దర్వాజాలు వీక్కకుండా చేసాడు. 4,336 కోట్ల అప్పు ప్రజల నెత్తి మీద, పేదల నెత్తి మీద కత్తిలాగా వేలాడే పరిస్థితి చేసింది ఎవరు? టీడీపీ, కాంగ్రెస్.